ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ, 50K సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా. అండ్ మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానా లేదా, నా ప్యాకేజ్ ఎంత, సో మనం జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, అండ్ కెరియర్ గ్యాప్ ఉంటాయి, జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఇవన్నీ అడుగుతున్నారు కదా. నేనైతే మీకు ఇవన్నీ క్లారిటీగా చెప్తానండి. అండ్ ఫ్రెషర్స్ ఎలా జాబ్ సెర్చ్ చేసుకోవాలి, కెరియర్ ఎలా గ్రో చేసుకోవాలనే టిప్స్ కూడా చెప్తాను. అంటే పర్సనల్గా నేను ఫాలో అయింది చెప్తానండి. సో ఫస్ట్ అయితే నా ఎడ్యుకేషన్ గురించి చెప్తాను. నేనైతే అంటే 10th అయిపోయాక నార్మల్గా ఇంటర్మీడియట్ చదివానండి. సో చిన్నప్పటి నుంచో కొంచెం బాగానే చదివేదాన్ని, అన్నీ 80+ స్కోరే ఉండేది. సో బీటెక్ అయితే ఇంకా మాకే 3EE తీసుకుందని నా డాడీ అయితే నన్ను కూడా 3EE చదివించారండి. సో ఇంజనీరింగ్లో కూడా మంచి పర్సెంటేజ్, 78% వచ్చింది. సో మా కరీంనగర్లోనే ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేశాను. సో దాని తర్వాత అయితే నా కెరియర్ అంటే ఏం చేయాలి నెక్స్ట్, ఫస్ట్ అయితే మేము 3EE కదా, సో గవర్నమెంట్ జాబ్స్కి అయితే సెర్చ్ చేసాము, జెన్కో, ట్రాన్స్కో ఇలాంటి జాబ్స్ ఉంటాయి కదా, సో వాటికైతే ట్రై చేసి జాబ్ అంతా సూట్ అవ్వదేమో అనేసి సో సాఫ్ట్వేర్ సైడ్ అయితే వెళ్దాం అనుకున్నాను. అండ్ మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చదివేటప్పుడే చూసుకోండి, కొంచెం కాలేజ్లో మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయా రావా అనేసి. నేను చదువుకున్న కాలేజ్లో అయితే పెద్దగా ప్లేస్మెంట్స్ అయితే ఎక్కువగా ఏం రాలేదండి. సో హైదరాబాద్కి వెళ్ళిపోయి అయితే నేను నరేష్ ఇన్స్టిట్యూట్, సత్య ఇన్స్టిట్యూట్ ఇలా ఉంటాయి కదా, సో అందులో ఏదో ఒక కోర్స్ అయితే జాయిన్ అయిపోదామని మా ఫ్రెండ్స్ చెప్పారు. నేనైతే నరేష్ ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్లో అయితే .NET నేర్చుకున్నానండి. సో మీరు ఎవరైనా అంటే జాబ్ సెర్చ్ ఇప్పుడు ఫ్రెషర్స్ నార్మల్ కాలేజ్ నుంచి వచ్చేస్తారు కదా, సో ఏదో ఒక కోర్స్ అయితే నేర్చుకోండి బెటర్. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే జావా నేర్చుకోండి బెటర్, చాలా ఓపెనింగ్స్ ఉంటాయి మనకి జావా పైన అయితే. సో ఏదో ఒక సర్టిఫైడ్ కోర్స్ చేశారనుకోండి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, సో ఫ్రెషర్గా జాబ్ సెర్చ్ చేయడం అయితే ఈజీగా ఉంటుంది. అంటే మోస్ట్లీ అయితే క్యాంపస్ ప్లేస్మెంట్ ఇస్ ద బెస్ట్ అండి. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్లో అయితే మనకి నార్మల్గా ఆప్టిట్యూడ్ రీజనింగ్ అది వస్తే సరిపోద్ది, బట్ మీరు కానీ కాలేజ్ నుంచి బయటకు వచ్చి జాబ్ సెర్చ్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఏదో ఒక సర్టిఫైడ్ కోర్స్ నేర్చుకుంటే అయితే చాలా మంచిది. నేనైతే .NET నేర్చుకున్నాను. నేర్చుకుంటున్న టైంలోనే సో ఒక స్టార్టప్లో ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే మా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను. సో అలా నేను ఒక స్టార్టప్లో అయితే జాయిన్ అయ్యాను. అండ్ శాలరీ ఎంత అంటే నా స్టార్టింగ్ శాలరీ 7500 అండి ఆ స్టార్టప్లో. సో మా ఫ్రెండ్స్ అయితే ఎందుకులే ఇంత తక్కువ శాలరీ వద్దు అన్నారు, బట్ నేనేమో ఏదో ఒకటి బెటర్లే ఇంకా జాయిన్ అయిపోదాం అనేసి అయితే నేను అందులో జాయిన్ అయిపోయానండి. 2016 ఫిబ్రవరిలో జాయిన్ అయిపోయాను స్టార్టప్లో అయితే. సో అందులో అయితే పెద్దగా నేర్చుకున్నది అయితే ఏమీ లేదండి, టు బీ ఫ్రాంక్ అంటే టెక్నాలజీ సైడ్ ఎక్కువగా నేర్చుకోలేదు. వర్క్ పరంగా కొంచెం నేర్చుకున్నాను కానీ అంటే మనకి జావా డెవలప్మెంట్ సైడ్ ఇదంతా ఏం నేర్చుకోలేదు, కొంచెం సపోర్టింగ్ వర్క్ చేసేదాన్ని. స్టార్టప్లో జాబ్ చేస్తున్నానని చెప్పాను కదా, సో 7500 నుంచి కొద్ది కొద్దిగా గ్రో అవుతూ లాస్ట్కి అయితే నా శాలరీ అయితే 20,000 అయ్యిందండి. బట్ అందులోనే ఒక ఆ స్టార్టప్లోనే ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ వర్క్ చేశాను. సో నాకు ఎప్పటికైనా ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేయాలనేది నా డ్రీమ్ అండి. సో అప్పుడు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉండేదాన్ని, అంటే నాకంత పెద్ద గైడెన్స్ లేదు కదా, సో యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటే ఏ లాంగ్వేజ్ బెస్ట్, సో ఎంఎన్సీలో ఎలా జాబ్ సెర్చ్ చేయాలి అలా అలా చూస్తున్నప్పుడు అయితే పైథాన్ నేర్చుకోమన్నారు. సో అందుకే నేనైతే పైథాన్ కోచింగ్కి అయితే వెళ్ళాను. బట్ మా హస్బెండ్ చెప్పింది ఏంటంటే పైథాన్ మీద కంటే జావా మీద ఫ్యూచర్లో కెరియర్ బాగుంటుంది అనేసి అయితే మా హస్బెండ్ మళ్ళీ జావా ట్రైనింగ్ అయితే అంటే జావా కోచింగ్ ఆల్రెడీ నేను సపోర్టింగ్ చేసింది కూడా జావానేనండి. సో ఇంకెక్కువ డెప్త్గా జావా అయితే నేర్పించారు. అండ్ మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నేనైతే నార్మల్గా మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి ప్లస్ అండ్ tutorial.coms అండ్ మీకు 300 జావా క్వశ్చన్స్ ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అవి ప్రిపేర్ అవ్వండి. మెయిన్ మీకు కానీ ప్రోగ్రామింగ్ వస్తే మీకైతే జాబ్ ఈజీగా వస్తుందండి. నేను చెప్పేది ఏంటంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోండి, అంటే కెరియర్ స్టార్టింగ్లోనే ప్రోగ్రామింగ్ మీకు మంచిగా వచ్చిందనుకోండి మీ కెరియర్ అయితే సెట్ అయిపోద్ది. ఎక్కడ అంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నా పర్సనల్ నేను ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక 50-60 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానేమో. సో అందరు మ్యాక్సిమం అడిగేది ఏంటంటే ప్రోగ్రామింగ్, మీకు జావా వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ వాట్ ఈస్ దట్ అండ్ అలాంటి క్వశ్చన్స్ కంటే ప్రోగ్రామింగ్ వచ్చిందనుకోండి మీకు ఏ కంపెనీలోనే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. సో నేనైతే ప్రోగ్రామింగ్ ఓకే అండి, మరీ తోపు అన్నట్టు కాదు కానీ పర్లేదు, అంటే ఏదైనా ప్రోగ్రామ్ చెప్తే రాయగలను, ఆ బేసిక్ మాత్రం ప్రిపేర్ అయ్యాను. సో దాని తర్వాత అయితే నేను ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండేదాన్ని, జావా అయితే ప్రిపేర్ అయ్యానని చెప్పాను కదా. దట్ మా హస్బెండ్ అయితే నా ప్లస్ పాయింట్ ఏమైందంటే మా హస్బెండ్ జావా డెవలపర్ అండి. సో ఇంకా హస్బెండ్ అప్పటికి అంటే కొంచెం చెప్పాను కదా నా లవ్ స్టోరీలో, సో మా హస్బెండ్ కొంచెం ప్రిపేర్ చేసేవాళ్ళని.
సో అదైతే నాకు పిసిఎస్లో జాబ్ వచ్చింది. నా టీసీఎస్ అండ్ ఇంకొకటి ఇక్కడ వన్ ఇంకొక మెయిన్ థింగ్ అండి, మీరు కానీ ఎంఎన్సీలో జాబ్ సెర్చ్ అంటే జాయిన్ అవ్వాలి అంటే ఒక గుడ్ ప్యాకేజీతోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి ఎంఎన్సీలో గ్రోత్ ఎక్కువగా ఉండదు, అంటే ఎవ్రీ ఇయర్ 3%, 4% అలానే ఇస్తారు ప్యాకేజ్ అయితే, అంటే ఇంప్రూవ్మెంట్ అంతా ఉంటుంది. మంచి ప్యాకేజ్కి జాయిన్ అయిపోయారు అనుకోండి, సో మీ కెరియర్ బాగుంటుంది కదా. సో నేనైతే టీసీఎస్లో అయితే 7.5 ఎల్పీఏకి అయితే జాయిన్ అయ్యాను. యాక్చువల్గా అయితే శాలరీ డీటెయిల్స్ చెప్పకూడదు కాబట్టి, అంటే టీసీఎస్లో జాబ్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నాను, నార్మల్గా అయితే బయట ఎవ్వరు చెప్పరు. సో నేనైతే 7.5 lakhs జాయిన్ అయ్యాను నా స్టార్టింగ్ 3+ years ఎక్స్పీరియన్స్కి. 7.5 lakhs యాజ్ ఏ డెవలపర్గా జాయిన్ అయ్యానండి. అంటే టీసీఎస్లో మాత్రం కెరియర్ సూపర్గా ఉంది, అంటే నాకు మంత్లీ అరౌండ్ 55,000 to 60,000 అంటే కొంచెం ఇన్సెంటివ్స్ అలా అయితే అరౌండ్ 50,000 to 60,000 మధ్యలో వచ్చేది నా ప్యాకేజ్, అంటే నా శాలరీ అయితే మంత్లీ. హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇలానే ఉండేదండి, హ్యాపీగా గడిచిపోతూ ఉంది టైం, అలా 1.5 years గడిచిపోయిందండి. ఆ తర్వాత మళ్ళీ మా హస్బెండ్తో మ్యారేజ్ అయ్యేనప్పుడైతే, మళ్ళీ మా హస్బెండ్ అప్పటికి బెంగళూరులో జాబ్ చేసేవాళ్ళు కాబట్టి నేను మళ్ళీ బెంగళూరు రావాల్సి వచ్చింది. బెంగళూరుకి వచ్చిన వితిన్ 20 days నాకైతే క్యాప్జెమినీలో జాబ్ వచ్చింది. అయితే ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు కానీ నేను జాబ్ సెర్చ్ చేసినప్పుడు అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్. సో బెంగళూరుకి వచ్చాకైతే నేను ఇంకా ప్రతి ప్లేస్కి వెళ్ళిపోయేదాన్ని అండి, వైట్ ఫీల్డ్కి, సో అలా చాలా ప్లేసెస్కి వెళ్ళిపోయేదాన్ని. క్యాప్జెమినీలో అయితే నాకైతే 9.5 lakhs అయితే జాయిన్ అయిపోయానండి. ఎందుకు అంత తక్కువ అంటే నార్మల్గా నాకు ఇంకా ఎక్కువ వచ్చేది ప్యాకేజ్, బట్ ఏమైందంటే ఆ టైంలో కోవిడ్ వచ్చేసింది అని చెప్తున్నారు కదా, March 20 ఆ టైంలో అండి. ఎందుకులే మళ్ళీ రిస్క్ తీసుకోవడము, అప్పుడు చాలా డేస్ మనకైతే అంటే ప్లేస్మెంట్స్ ఎక్కువగా లేవు ఆ టైంలో అయితే. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి నేనైతే 9.5 lakhs జాయిన్ అయిపోయాను. సో 9.5 lakhs అంటే మనకు అరౌండ్గా 70,000 అలా వస్తుంది అండి శాలరీ అయితే. సో హ్యాపీగా క్యాప్జెమినీలో జాబ్ చేస్తున్నప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చింది. మనకి ద బెస్ట్ పార్ట్ ఎంఎన్సీలో జాబ్ చేయడం ఏంటంటే, మనం ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జాబ్ చేసామనుకోండి, మనకైతే మెటర్నిటీ లీవ్ ఇస్తారు 6 months. ఆ 6 months కూడా మంచిగా పే చేస్తారు, బట్ ఏంటంటే మనం 8th month వరకు వర్క్ చేయాలి. సో మన డెలివరీకి 56 days ముందు వరకు వర్క్ చేయాలండి. సో ఋషిబాబు ప్రెగ్నెన్సీ అప్పుడైతే నేను అలానే 8th month వరకు వర్క్ చేసి అప్పుడు లీవ్ తీసుకున్నాను. సో మెటర్నిటీ లీవ్ మంచిగా బెనిఫిట్ అయింది నాకైతే క్యాప్జెమినీలో అయితే. సో దాని తర్వాత నేనైతే కొంచెం లీవ్ ఎక్స్టెండ్ చేసుకున్నానండి. ఆ 6 months అయిపోయాక మనకి నార్మల్గా పే చేయకుండా కూడా లీవ్స్ ఇస్తారు. సో అలా కూడా కొద్ది డేస్ తీసుకొని మళ్ళీ జాయిన్ అయిపోయాను బ్యాక్ టు మళ్ళీ క్యాప్జెమినీలో జాయిన్ అయిపోయి ఒక 6 months అయితే జాబ్ చేశానండి. బట్ ఏమైందంటే మా ఋషిబాబుకి అయితే హెల్త్ బాగాలేదు ఆ టైంలో, అంటే ఫస్ట్ బర్త్డే అయిపోయాకైతే సివియర్గా ఫీవర్ రావడము, సో హెల్త్ అస్సలు బాగాలేదు. దానికి తోడు అప్పుడే నాకు మిస్క్యారేజ్ అయిందండి. సో ఈ 2 ప్రెజర్ ఎక్కువగా అయిపోయింది నాకైతే ఇంకా, ఎందుకులే. సో డాక్టర్స్ కూడా బెడ్ రెస్ట్ చెప్పారు, కొద్ది రోజులు అయితే రెస్ట్ తీసుకోవాలి, మీరు ఈ ఆఫీసు బేబీ ఇదంతా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తే నేనైతే అప్పుడైతే నా కెరియర్కి అయితే బ్రేక్ ఇచ్చానండి. వాళ్ళని కూడా చాలామంది అడుగుతుంటారు. ఫస్ట్ అండి మీరు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీకైతే చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా ఉంటాయి లింక్డ్ఇన్లో ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, మనం ఎలా జాబ్ సెర్చ్ చేసుకోవాలనేసి వీడియోస్ ఉంటాయండి, మీరు అవి ఫాలో అవ్వచ్చు. లేదంటే నేను ఒక డీటెయిల్ వీడియో అది కూడా చేస్తాను. అండ్ నౌకరీ త్రూ కాల్స్ వచ్చేవి ఎక్కువగా, naukri.com మన ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్నాం అనుకోండి, మన ఎక్స్పెక్టెడ్ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏ లొకేషను ఇవన్నీ ఇచ్చినా కూడా మనకి కాల్స్ అయితే ఒక బర్త్డే అయిపోయాక చెప్పాను కదా, అప్పుడు క్యాప్జెమినీలో మా మేనేజర్ అయితే ఫుల్గా రిక్వెస్ట్ చేశారండి, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము, సో బెటర్ కంటిన్యూ అవ్వనేసి అయితే చెప్పారు. కానీ నేనైతే లేదు కొద్ది రోజులు బ్రేక్ ఇస్తానని చెప్పాను. సో అందులో అయితే రిజైన్ చేశానండి. మళ్ళీ మళ్ళీ ఒక 1 year బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ మా లడ్డుబాబు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా చాలా కాల్స్ వచ్చాయండి, నేను క్లియర్ కూడా చేశాను కాల్స్ అయితే. కానీ అప్పుడు ఏమైపోయిందంటే ఆఫీస్కి రావాలని చెప్పారు, అట్లీస్ట్ ఒక 3 days అయినా ఆఫీస్కి రావాలని చెప్పారండి. బట్ నేనున్న సిచ్యువేషన్లో ఋషిబాబుకి అయితే అప్పటికి అంటే ఫీడింగ్ ఇచ్చేదాన్ని, సో ప్రెగ్నెన్సీ 1 month అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేదాకా ఫీడింగ్ ఇస్తూనే ఉండేదాన్ని. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ మిస్క్యారేజ్ అయింది కదా, ఇదంతా రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఇప్పుడు ఆఫీస్ ఎందుకులే అనేసి అయితే ఇప్పటికైతే నేనైతే ప్రజెంట్ అయితే జాబ్ అయితే చేయట్లేదండి. సో మేబీ చెప్పలేము ఫ్యూచర్లో ఒక 1-2 years గ్యాప్ ఉన్న మనకు పర్లేదండి కెరియర్లో, అందరూ అంత భయపడిపోతుంటారు కదా, అలా ఏమి ఉండదండి. మీరు కానీ
కానీ ఒకవేళ ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు జాబ్ సెర్చ్ చేయాలంటే మీరు కానీ లేటెస్ట్ కొంచెం టెక్నాలజీస్ అన్ని ఎక్కువగా నేర్చుకోండి. కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, స్కాలా అని, సో అలాంటి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు అయితే ఉంటాయి. కొంచెం మీరు కోడింగ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి మీకైతే త్వరగా జాబ్ వస్తుంది. అందుకే అండి నేనైతే ప్రజెంట్ అయితే జాబ్ మానేసి ఫస్ట్ అయితే కిడ్స్ మీద ఫోకస్ పెడదాము. ఎందుకు అంటే ఓకే, మనము ప్రొఫెషనల్ పర్సనల్ రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. అదైతే నా ఫీలింగ్, అంటే ఇది మై పర్సనల్ ఒపీనియన్ అండి. చాలా మంది ఉంటారులేండి అంటే పర్సనల్ని ప్రొఫెషనల్ని బ్యాలెన్స్ చేస్తారు, బట్ నా నేనైతే అంత ప్రో అని అయితే చెప్పలేను. అందుకే ఫస్ట్ అయితే పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేద్దామని అయితే ప్రజెంట్ అయితే జాబ్ చేయట్లేదండి. నాకైతే అరౌండ్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఐటీ ఎక్స్పీరియన్స్. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నైతే నాకు కింద కెరియర్ గ్యాప్ గురించి అయితే అడుగుతూ ఉంటాను. అస్సలు వరీ అవ్వద్దండి, కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా పర్లేదు, మీరు వ్యాలిడ్ రీజన్ చెప్పారనుకోండి. సో మీకైతే 100% నేను చెప్తున్నాను మీకైతే జాబ్ అయితే వస్తుంది, బట్ లేటెస్ట్ టెక్నాలజీస్ అయితే నేర్చుకోవాలి. అండ్ మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా పర్లేదు, జావానే కాదు. సో మీరు రియాక్ట్ అయినా నేర్చుకోవచ్చు, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ ఇలా చాలా ఉంటాయండి. టెస్టింగ్ అయినా బెస్ట్ అండి. సో ఒకటి పెద్దది చిన్నది అనేది అయితే ఏమీ ఉండదు సాఫ్ట్వేర్లో. అయితే చాలామంది టెస్టింగ్ డెవాప్స్ ఇవి తక్కువగా అనుకుంటారు, బట్ అలా ఏమి ఉండదండి. వాటికి కూడా బెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి మీకైతే. సో ఏదో ఒకటి డెప్త్గా నేర్చుకోండి. మీరు ఏదో ఒకటి డెప్త్గా నేర్చుకున్నారంటే మీకైతే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఉన్న జనరల్ డిగ్రీ చేసాము జాబ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా నేను చాలా చూసానండి విప్రోలో, అందులో సిస్టమ్ ఇంజనీర్స్ అని అలా జాబ్స్ అయితే ఉంటాయి. సో మీరు అలాంటి జాబ్స్కైనా అంటే అయితే మా హస్బెండ్ ప్యాకేజ్ అడుగుతున్నారండి. మనం జాబ్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు నేనంటే నా ప్యాకేజ్ చెప్పాను కదా మీకు డీటెయిల్డ్గా, బట్ మా హస్బెండ్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే మనకి అంటే కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇస్తారు హెచ్ఆర్ జాయిన్ అయ్యేటప్పుడు, మన ప్యాకేజ్ మాత్రం ఎవ్వరికీ తెలియకూడదండి. అదైతే నార్మల్గా మనని అయితే ఒకవేళ మన ప్యాకేజ్ కానీ బయటకు తెలిస్తే మనని అయితే ఇమీడియట్గా టర్మినేట్ చేస్తారు. అందుకే అండి ఇంత అంటే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పకపోవడానికి రీజన్ అయితే ఇది. నేనంటే ప్రజెంట్ జాబ్ చేయట్లేదు కాబట్టి నేనైతే ధైర్యంగా చెప్తున్నాను కానీ, సో మా హస్బెండ్ అయితే దయచేసి అంటే ఎవరు ఏమీ అనుకోవద్దు, సో చెప్పకపోవడానికి రీజన్ ఇదే అండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి కదా, మళ్ళీ రిస్క్ ఎందుకు చెప్పండి. అందుకే మా హస్బెండ్ శాలరీ అయితే చెప్పట్లేదు ఇక్కడ. అంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే రిప్లైస్ ఇస్తూ ఉంటాను. సో జాబ్ రిలేటెడ్ అయినా ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లైలు ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.